Alitho Saradaga. Love propose chedo, lover ki sarda. Music compose chedo, music director ki sarda. Me navulin la kanti chedo, ee Ali ki sarda. Alitho Saradaga. Let's welcome M.M. Srilekha, Telugu Chitra Simalo, Vetuna Yegasipada, Yuva Lady Keratum, Samudran Lovoche, Alalaku, Alupundadu, Tanandinche Swaralaku, Antundadu, School Kivellals in a Vaislo, Sangita Patalunirchkundi, College Kerals in a Vaislo, Music Compose Chesi, Andarini Abura Parachindi, Awardulu, Rivardulu Anevi, Ame Totalo Puse Pushpalu, Yepudu Ame Chentakavi Cheru. ఉంటాయి సరదాలకి కూడా మనమేం తక్కువ కాదండోయ్ అంటూ మన ముందుకొస్తున్నారు వన్ అండ్ ఓన్లీ లేడీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ వెల్కమ్ హర్ Welcome to Alitho Saradaga. Thank you, sir. You're also welcome. You dance teach kundar ande? Teach kundu ne unta. Nenu cheppa valaki solo song pettandi ayana valla kaadu na pakkana. Mee pakkana cheyadu. Avartho dance cheyalante na card vanikiri. Meeku general ga ee prapanchamlo edante ishtam? Nenante naku ishtam. Adenti idi? Ante. Tine vaatallo chicken baa ishtam. Ah. Migitha vaalla borralu baaga tintam. Oh, chicken tho pattu borralu kuda tintara? Oh. ఇది ఆ లోపల ఉన్న గుజ్జు బాగుంటుందా గుజ్జు లేకపోతే బోన్ బాగుంటుందా గుజ్జు ఓకే ఇంకేం బా ఇంకేం వద్దు ఇంకేం నచ్చు చిన్నప్పుడైతే ఒకటి తినేదండి అది ఇప్పుడు డైటింగ్ కదా మానేసా ఏంటది మీరు చెప్పద్దు నేనే ఇస్తా ఏంటది తెచ్చా నేను కానీ ఒక మంత్రం కానీ వేసానంటే కనపడట్లేదండి అదే ఈ సోఫాలో నుంచి నేను ఒక ఐటమ్ తీసుకొస్తా నేను కానీ ఒక మంత్రం కానీ వేసానంటే పుడింగ్ పుష్కో లడింగ్ గ్లాస్ అబ్రక దబ్ర జలగండ్రో చూసుకో ఇందులో ఏమీ ఉందో తెలుసు అంతే ఈ పాట పాడింది ఆవిడ పాడారు పాట నేనే ఆ వాయిస్ కావాలని తెచ్చుకొని పాడారా లేకపోతే లేదు అది నేను చిన్నప్పుడు ఒరిజినల్ వాయిస్ ఎంత ఏజ్ ఎంత 9 అనుకుంటా అందులోనే హీరోయిన్ కూడా పాడా అవునా అదే సినిమాలో ఇద్దరు పిల్లలకి హీరోయిన్కి పాడాను ఏదో ఒకసారి మా ఆడియన్స్ కోసం మళ్ళీ పాడండి నా పాట ఇప్పుడు అలా రాదు పెద్ద పిల్లగా చిన్న పిల్లని చేసుకుని పాడాలి I'm a very good girl, tell me you're the teacher, my dear brother అన్ని మంచి హ్యాబిట్స్ ఉన్నాయంట నాలో విన్నవ మిస్టర్ బ్రష్ చేసుకుంటా నేను టూత్ పేస్ట్తో నీళ్ళు వసుకుంటా నేను లేరిల్ సబ్బుతో బ్రేక్ఫాస్ట్ చేస్తా నేను బ్రెడ్ జామ్తో స్కూల్కి వెళ్ళిపోతా నేను యూనిఫామ్తో ఐమ్ ఎ గుడ్ గర్ల్ ఐమ్ ఎ గుడ్ గర్ల్ ఐమ్ ఎ గుడ్ గర్ల్ మీరు బాగా మొండిగట్ట ఉంట కదా వద్దంటే పని అదే పని చేస్తారట కదా ఎందుకని ఏంటో చిన్నప్పటి నుంచి బై బర్త్ మీ ఫ్యామిలీలో ఎవరికి ఉంది అది అలవాటు ఎవరికి లేదు మనకి వచ్చిందా ఓ ఫెంటాస్టిక్ పూర్వ జన్మది అలా ట్రాన్స్ఫర్ అయ్యింది సో చాక్లెట్ ఇస్తే ఏ పనైనా చేస్తారట కదా మీరు ఏ పని చేయను ఆ అవతల ఉన్న మటర్ చేసేమంటే మటర్ చేస్తాను ఓ చాక్లెట్ ఇచ్చి చేసేమంటే మరీ మటర్ కోసం చాక్లెట్ కాదు మీకు చాలా పొగరని విన్నాను అందరికి తెలిసిన విషయం ఎందుకని అది బై బర్త్ బ్లడ్ లో ఉంది మీ అమ్మమ్మ గారిని చంపుతారంట ఎందుకని ఎవరైనా సరే ఆళ్ళు ఇళ్ళని లేదు కొడితే సర్రని తిరిగి చేయలేదు అవునా ఓ స్టిల్ స్టిల్ మీకు మ్యారేజ్ అయిందండి ఆయన ఇంట్లో ఉంటాడా ఉన్నారు బానే ఉన్నారు బానే ఉన్నారు అంటే కొట్టే అదృష్టం ఇంకా ఇవ్వలేదు ఇంకా రాలా ఆయనకి లేదు అదృష్టం అది ఓ వెరీ గుడ్ వాటెడు సో ఇటువల మధ్య కాలంలో బాబు
ఏం పేరు? మహిమాన్. మణిమాన్. మహిమాన్. హీమాన్ లాగా. ఓ హీమాన్ లాగా మహిమాన్. ఓకే. పంపతీసి ఎప్పుడు టీచర్ని కొట్టలేదు కదా? కొట్టగా. నా స్కూల్లో టీచర్ని కొట్టా, నా మ్యూజిక్ టీచర్ని కొట్టా. ఎందుకలాగా? వాళ్ళు కొట్టారు, నేను తిరిగి కొట్టాసరా. అంటే స్కూల్కి వెళ్ళి ఎల్కేజీ చదువుతున్నాను అప్పుడు, స్కూల్కి వెళ్ళి ఆవిడ ఏబిసిడి పాఠం చెప్తుంటే నేను అక్కడ కూర్చుని కూనరాగాలు తీస్తాను. ఓకే, నువ్వు వెళ్ళమ్మా చదువుకో, ఏది ఇలా రా అని చెప్పేసి స్కేల్తో కొట్టింది. నువ్వు ఇలా రా అని చెప్పి స్కేల్తో కుట్టి నువ్వు కూడా ఇంటికి వెళ్ళి పాఠాలు చెప్పుకో అని చెప్పేసి వచ్చేసా. తమిళ్లో చెప్పా. తమిళ్లో. సరే అనేసి నాన్నగారు ఏం చేశారు, సరే దీనికి ఎలాగ చదువు అబ్బదు, సంగీతం నేర్పిద్దాంలే అనేసి మాస్టర్ని పిలిచారు. ఆయన ఇంత వెత్తలపాకు వేసుకుని బొట్లు పెట్టుకుని పెద్ద ఆయన, తదరీనాదమ్మ కూర్చోదా అని చెప్పేసి సంగీతం నేర్పుదామని పాప ఆయన ఏదో సరళి స్వరాలు మొదలెట్టారు ఒకటో కాలం. ఓకే. సరిగమ పద నల్ల పురించిదా ఉనకు, 2 డేస్కి అప్పురం వరే అప్పచెప్పు అన్నాడు. ఓకే మాస్టర్ అన్నాడు. అండ్ 2 డేస్ వచ్చిన తర్వాత ఏది చెప్పు అంటే సరిగమ పద నిజా సనిద మగరిజా సమ గమ ప గమ పద మద నిజా అన్నా. ఆయనకి 1 నిమిషం అర్థం కాలే, అంటే నేను చెప్పింది అప్పచెప్పలేదని కోపము, చెప్పిన దానికంటే అద్భుతంగా పాడిందని ఆనందము, రెండు కలిపి వచ్చేసి ఆయనకి. ఆయన ఇంత బెత్తం పెట్టుకుని అప్పట్లో అలా ఉండేవారు కదా, పాటమనేసారు. నేను ఎంత అందంగా పాడుతుంటే నువ్వు కొడదావు అని చెప్పేసి నేను తిప్పి తిప్పి మరీ కొట్టా. ఇంటి మొత్తం చుట్టూతో తిప్పి మరీ కొట్టా. అప్పుడు నాన్నగారు డిసైడ్ చేసుకున్నది ఎవరిని పిలవక. అప్పటి నుంచి అమ్మా జోక్ చేస్తుంది అలా, మీరు మీరు వెళ్ళిపోయి మాస్టర్ ఏదో అన్నారని చెప్పేసి మళ్ళీ తిరిగి కొడదు. కాదు కాదు, అప్పటి నుంచి నాన్నగారు కానీ అమ్మ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరు కూడా నాది బాగాలేదని వద్దని మాత్రం ధైర్యం చేయరు. ఏది పాట బాగుందమ్మా, సూపర్ ఉంది. మరి బాలుగారు ఏంటి ఎలా అన్నారు? నీ వయసు బాలుగారు ఒక్కడే తప్పించారు. ఆయన కాకిలా ఉందని చెప్పారంట. కాకిలా ఉందన్నారు. ఏంటది ఆయన అన్నది కరెక్టే. ఏంటి స్టోరీ ఏంటి? చిన్నప్పుడు అమరేశ్వర్ కంపెనీ విలేజ్, అక్కడే పుట్టాను నేను. పుట్టిన 5 సంవత్సరాలకి నేను ఫస్ట్ చూసిన సినిమా శంకరాభరణం. ఓకే. అందులో స్వామ్యాజీ గారు పిల్లలకి పాట నేర్తుంటే ఆయనే పాడారని ఊహించేసుకుని నేను పొద్దున్నే ఆ గంగాళాలో దిగేసి 5 ఇంటికే చెన్నీళ్ళలో దిగేసి అని ప్రాక్టీస్ చేసేదాన్ని. శంకరాభరము అని ఇష్టం వచ్చినట్టు ఆ పాటలు పాడేసుకునేదాన్ని. నాన్నగారు రోజు రోజు పేపర్లో బాలుగారు ఇంటర్వ్యూ పెడితే, అమ్మ పాడింది ఆయన కాదు, దాని వెనకాల పాడింది ఈ మహానుభావుడు బాలుగారు అంటారు ఆయన పేరు. ఆయన ఎక్కడ ఉంటారు? చెన్నైలో ఉంటారు. ఆయన దగ్గరికి నన్ను తీసుకెళ్తారంటే ఓ తీసుకెళ్తాం అన్నారు. అనేసి 6 నెలలు అయిపోయింది. చూసా తీసుకెళ్ళట్లేదు. 1 ఫైన్ 2 గుడ్డలు రెండు గౌన్లు సంచిలో పెట్టేసుకుని 10 రూపాయలు చిల్లర నాన్నగారి దగ్గర తెలియకుండా దొబ్బేసి అందులో పెట్టేసుకుని బయటకు వచ్చేసి లారీ అతను నన్ను చెన్నై తీసుకెళ్ళు అన్నా. దా పాప తీసుకెళ్తానని తిప్పి తిప్పి మళ్ళీ నన్ను ఇంటికే తీసుకొచ్చి తెలిసిన లారీ అనమాట. చిచ్చి అనుకున్నా. ఇంక నాన్నగారు ఏమనుకున్నారంటే ఇది ఎలాగ పారిపోతుంది మళ్ళీ ఇంకొకసారి, ఎందుకు వచ్చిన గొడవ. అప్పుడు చెన్నై ఎలాగా సినిమా తీద్దామని ప్లాన్ ఉంటుంది కిరణ్ గారు నాన్నగారికి, మా పెద్దనాన్న గారికి. సరే ఎటు వెళ్తున్నాం కదా, దీన్ని కూడా పట్టుకెళ్ళిపోదాము అనేసి వెళ్ళడమే నన్ను బాలుగారి దగ్గరికి తీసుకెళ్లారు. మా అమ్మాయి బాగా చేస్తుంది, సరే ఏదో పెద్ద ఫ్యామిలీ కదా బాగా పాడుతుందేమో అని ఆయన అనుకునే, పాడమ్మా ఒక పాట అన్నారు, శంకరాభరము అన్నాను. ఆపేయి అన్నారు. భరము ఆపి. ఎందుకు ఆపేయమన్నారు అర్థం కాలే. మీ అమ్మాయి గొంతుకు కాకిలా ఉందండి, కాకిలకి నేను నేర్పను, ఏదో కాస్త కూస్త బాగా పాడితే ఏమన్నా నేర్పగలను, తీసుకెళ్ళండి ఇంటికి అన్నారు. ఆ రోజు ఇచ్చే లుక్ ఒకటి అంటే నేర్పే అదృష్టం మీకు లేదు నాకు కాదు, అప్పుడే మైండ్ లో పడిపోయింది. ఇంటికి వెళ్ళిన వెంటనే నాన్నగారు బుర్ర తినేసాను, ఏంటైనా పెద్ద కాకి అంటున్నారు నేను అంత అందంగా పాడుతుంటే, ఆయనకే రాదు పాట. అందుకే అంత మాట బాలుగారు చెప్పకపోతే ఆ రోజున. నేను మళ్ళీ ఫస్ట్ డ్యూట్ ఆయనతో పాడేది కాదు. అప్పుడు ఆయన కోదండ పాండిలో నేనంతా పాట పాడేసిన తర్వాత ఆయన లోపల ఉన్నారు. అప్పుడంటే వాయిస్ మిక్స్ సెపరేట్ కదా, ఫిమేల్ సెపరేట్, బాలుగారు సెపరేట్. ఫస్ట్ నన్ను చూసి నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అన్నారు. పాడడానికి వచ్చానండి అన్నాను. ఏ కోటి ఈ అమ్మాయి పాడడం ఆయనకి అప్పటికి ఇంకా తెలియదు నా వాయిస్. పాడించడానికి నేనే తీసుకొచ్చానని, ఎందుకయ్యా నీకు అర్థం కాదు పెట్టదు అనేసి ఆయన తీసుకుని మొత్తం పాట అంతా అయిపోయిన తర్వాత బాలుగారు అన్న వర్డ్ ఏంటంటే కాకి కోకిల ఎప్పుడైంది, కాకి కోకిల కాకి కోకిల ఎప్పుడైంది. మొండితనం అనేది చూసారా?
ఒకసారి మంచిగా కూడా పనిచేస్తుంది. అంటే అప్పుడు పడిపోయింది మైండ్ లో, నన్ను కాదంటావా, నువ్వు సింగర్ కాదంటావా. అలా చెప్పకుండా ఉంటే ఈ రోజు నీ సీట్లో ఉండేవాళ్ళు కాదు కదా. డెఫినెట్గా. సో ఎందుకు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని కోరిక పుట్టింది? యాక్చువల్ గా నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని కోరిక నాకు ఇంత కూడా లేదు. సింగర్ అవ్వాలని ఎంతసేపు, ఓకే, దానికోసం ప్రయత్నించేదాన్ని. మీకు చెప్పాను కదా, ఎల్కేజీలో స్కూల్ మాస్టర్ని కొట్టేశాను, వచ్చేసాను ఇంట్లో ఖాళీగా తిరుగుతున్నా అటు ఇటు, చిన్న గౌన్ వేసుకుని. రోజు కీరవాడ అన్నయ్యకి కార్లు వచ్చేవి, ఏది తన చక్రవర్తి గారి దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు వస్తే. సరే తను వచ్చేలోగా టైం ఉంటుంది కదా, నాలుగు అంబాసిడర్లు వచ్చేవి, అంటే ఎవరి కారు ముందర వస్తే వాళ్ళ కంపోజింగ్కి తీసుకెళ్తారు అనమాట. కోటి కోటి అనమాట చక్రవర్తి గారు. సో ఆయన మంచి పీక్లో ఉన్న టైంలో నేను అన్న అన్నయ్య వచ్చేలోగా నన్ను ఒక రౌండ్ అలా కార్లో వేసుకున్నా. వాళ్ళకి ఏంటంటే భయం, కీర్వాణ్ గారు వస్తే ఈలోగా కార్ లేకపోతే ఎక్కడ తిడతాడు అని. ఉండమ్మా నువ్వు ఒకదాన్ని తినేస్తున్నావు రోజును, ఆయన రాదని. ఇలా కాదని, అయినా వాళ్ళెవరో కాదు, నేను అడుక్కోవడం ఏంటి, నాన్నగారు అన్నయ్యకి ఎందుకు వస్తుంది కారు అన్న. అన్నయ్య మ్యూజిక్ డైరెక్టర్ తీసుకెళ్ళడానికి వస్తుంది అన్న. మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఏంటి అన్నారు. నీకు తెలియదు, నోరు మూసుకో అన్న. నేను నోరు మూసుకోను, ఎందుకు, నాకు తెలియాలి. నీకు తెలియదు, దాని అర్థమే నీకు తెలియదు అన్న. నాకు తెలియాలి అంటే మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఒక సినిమాకి కంపోజ్ చేయడం, సాంగ్స్ కంపోజ్ చేయడం, ఇలా చేస్తే వాళ్ళకి క్రేజ్ ఉంటే వాళ్ళకి కార్లు పంపిస్తారు, నేను మ్యూజిక్ డైరెక్టర్ అవుతా. సో అక్కడ ఏ వయసులో స్టార్ట్ అవుతా అనేసి అప్పుడు నేను అన్నప్పుడు 7 ఏళ్ళు అండి నాకు ఈ మాట అన్నప్పుడు. మ్యూజిక్ డైరెక్టర్ అయింది ఇప్పుడు 12. ఏ సినిమాకి? నాన్నగారు అనే మూవీ. నాన్నగారు దాసరావు. యాక్చువల్ గా దానికంటే ముందర చెప్పాలంటే ఇళయ దళపతి విజయ్కి ఫస్ట్ మూవీ చేశాను తమిళ్లో, నాళయ తీర్పు అనే మూవీ అది. సో నేను మ్యూజిక్ డైరెక్టర్ అవుతాను అన్న తర్వాత నేను ఏం చేశానంటే, అమ్మవారు ఎదురుగుండా సౌందర్య లహరి అని ఉంటుంది, మీరు విన్నారో లేదు, 100 శ్లోకాలు, దాన్ని రోజు అమ్మవారు ఎదురుగుండా పాడమే, ఇంట్లో వాళ్ళందరూ ఇలా మూసుకోవడమే, వాళ్ళతో నాకు సంబంధం లేదు, అమ్మని ప్రార్థించడమే. సో అలా 2 ఇయర్స్ పాడేసరికి అమ్మ కరుణించిందో ఏంటో తెలియదు, ఆ క్రియేటివ్ ఛానల్ అనేది ఓపెన్ అప్ అయిపోయింది. సో సడన్ గా ట్యూన్స్ చేయడం స్టార్ట్ చేశాను. ట్యూన్స్ చేయడం, అన్నయ్య ఇంటికి రాగానే వినిపించడం, తను బాగుందండు, మంచి ట్యూన్ కడితే ఒక మంచి ఐస్ క్రీమ్ కొనివ్వడం, ఇంకా చేస్తే ఇంకా పెద్ద ఐస్ క్రీమ్ కొనివ్వడం, ఇలా అలవాటు చేశాడు తను కిరణ్ అని. ఇంకా అలా అలా ఏమైందంటే, నేను ఖాళీ కదా కీర్వాణ్ అనేది అసిస్టెంట్ గా వెళ్ళడం స్టార్ట్ చేస్తాను. సో కోరస్ పాడడం, తను అసలు ఏ ఇన్స్ట్రుమెంట్కి ఎలా ఇస్తున్నాడు, రీ రికార్డింగ్ ఎలా చేస్తున్నాడు సింగర్స్తో. తను వచ్చేసరికి బాలు గారి చిత్ర గారికి నేనే లిరిక్ పేపర్ ఇచ్చి ట్యూన్ నేర్పడం నేనే, వాళ్ళు తప్పు పాడితే నాకే పడి. ఊరికే బాలు గారు ఒక్కొక్కసారి తప్పు పాడేసి, మీ చెల్లెలే నేర్పింది ఎలా ట్యూన్ అండం, ఇట్లాంటివి చేసేవారు. సో ఇలా వెళ్తున్న క్రమంలో విజేంద్ర ప్రసాద్ గారు మా చిన్నాన్న గారు, ఆయన అప్పుడు దత్తా బ్రదర్స్ అని స్టోరీస్ రాసేవారు. సో ఆయన ఆఫీస్కి వెళ్తుంటే ఆయన కూడా వెళ్ళేదాన్ని చిన్న కీబోర్డ్ పట్టుకుని. ఎవరయ్యే పాప అంటే మా అన్నయ్య గారు అమ్మాయి అండి అని. భలే ఉంది చిచ్చి బుజ్జి అన్నారు. నాకు అన్ని చిరాకు వచ్చేసేవి. ట్యూన్ పాడని నేను ఎవరు ఎందుకు అడగట్లేదు, చిచ్చి బుజ్జీలు ఎందుకు నాకు, ట్యూన్ పాడమని అడిగితే ఎవరన్నా పాడు అంటే చాలు, 100 ట్యూన్లు గడగడగడగడ పాడేసేదాన్ని కంపోజ్ చేసినవి అన్ని. సో ఇలాగ విజయ్ ఇంటికి వెళ్ళినప్పుడు ఎస్ఐ చంద్రశేఖర్ గారు, ఇలా ఎవరు నీ అమ్మాయి అంటే మా అన్నయ్య గారు అమ్మాయి, ఏదో ట్యూన్ పాడు అంటే ఒక 20 ట్యూన్లు పాడేసా. ఆయనకి విపరీతంగా నచ్చేసి నా సినిమాకి నువ్వు చేస్తావా మ్యూజిక్, నెక్స్ట్ సినిమా విజయ్ ఫస్ట్ సినిమా ఇచ్చేసాను. విజయ్ ఫస్ట్ సినిమా వాళ్ళ ఫాదర్ డైరెక్టర్. ఓకే. సో అలాగే దాసరి నారాయణ గారి ఇంటికి వెళ్తే నాన్నగారు అనే సినిమాకి రేపు పొద్దున్న వచ్చేసే కంపోజింగ్ కి. దానికి దీనికి 6 మంత్స్ డిఫరెన్స్. ఓకే. సో 12 ఏళ్ల వయసులో ఈ రెండు. ఆ తర్వాత 3వ సినిమా తాజ్ మహల్, అక్కడ నుంచి ఇంకా వెనక్కి తిరిగి చూసుకోండి. ఆ తర్వాత దీంతో అవ్వలేదు, కారు రావాలి. ఆ తర్వాత నాకు కారు పంపించారు, దాసరి నారాయణ గారు పంపించారు నాకు కారు. నేను అన్నయ్య నాకు కార్ వచ్చింది, ఇంక నీ కారు కారుతోనే ఆగలే, నాకు ఫ్లైట్ టికెట్ కొనాలి, ఫ్లైట్ కి నన్ను తీసుకెళ్ళాలి తాజ్ మహల్ కి, ఫ్లైట్ టికెట్ వేసి నన్ను హైదరాబాద్ తీసుకొచ్చారు. చెన్నైలోనండి, అప్పుడంతా చెన్నై, ఇప్పటికి కూడా ఎక్కువ చెన్నై. ఫస్ట్ పాడిన పాట ఏది చెప్పా కిందాక, లిటిల్ సోల్జర్స్ లో పాడిన. లిటిల్ సోల్జర్ కాదు, మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాక. చెప్పనా చెప్పనా చిన్న మాట, చెప్పుకో చెప్పుకో ఉన్న మాట. ఆ పాట ఫస్ట్. చెప్పనా చెప్పనా చిన్న మాట. ఓన్లీ కీరవాణి గారి దగ్గర అసిస్టెంట్ అనే, లేకపోతే వేరే మ్యూజిక్ డైరెక్టర్? లేదు లేదండి, లేదు. కీరవాణి గారు అన్న దగ్గర కూడా అసిస్టెంట్ గాని కాదు, ఇంట్లో ఎందుకు ఖాళీగా ఉండడం, ఎవరొస్తే వాళ్ళని కొడుతున్నావు అనేసి ఎందుకు వచ్చింది అని పంపారు అన్నయ్య కూడా. మణిశర్మ గారు కంపోజ్ చేస్తుంటే నిద్రపోయారా మీరు ఎప్పుడైనా? మణిశర్మ గారు కంపోజ్ చేస్తుంటే కాదు, ఫీడింగ్ చేస్తుంటే. పెద్ద హాల్ ఉండే దేవియం జీలో, ఇడ్లీలు బాగా తినేసి పొద్దున్న 7-8 తినేసి నిద్ర రాక ఏమొస్తుంది అన్న, ఏమో నోట్స్ రాయి అనేవారు. నోట్స్ రాస్తుంటే ఇలా వచ్చేది కొనుక్కు. ఈలోగా ఆయన కీబోర్డ్ మీద బొమ్మ అని ఒక సౌండ్ ఇస్తే స్పీకర్ లో, దానికి మెలకు వచ్చి ఎవరన్నా చూస్తున్నారని ఎవరు చూడలేదు అమ్మయ్య అనుకుని మళ్ళీ
బాగా ఆడిపడిచారు మణిగారు. ఓకే, సో మధ్యలో సినిమాలో యాక్ట్ చేయాలని అనిపించింది కదా మీకు? నాకు అనిపించలేదు, నాన్నగారి కోరిక. అది మీ నాన్నగారికి ఉంది? అది యాక్చువల్ గా నన్ను నాన్నగారు నన్ను హీరోయిన్ చేద్దామనే. మ్యూజిక్ డైరెక్టర్ అవడం అసలు ఇష్టం లేదు నాన్నగారు. ఓకే, అసలు ఎన్నిసార్లు దెబ్బలాడారు నాతోటి. ఆయన ఏం చేస్తారు మీ ఫాదర్? నాన్నగారు హీస్ ఇంటూ స్పిరిచువల్ అండి. స్పిరిచువల్? స్పిరిచువల్. ఓకే, ఎప్పుడు మెడిటేషన్ లో ఉంటారు. సో పుట్టింది కర్ణాటక కదా? నేను పుట్టింది కర్ణాటక. నాన్నగారు వాళ్ళందరిది కొవ్వూరు అండి, రాజమండ్రి పక్కన కొవ్వూరు. సో ఆయన స్పిరిచువల్ అంటే ఇంక నాన్నగారు ఎంత చెప్తే నాకు గానీ వాళ్ళ ఆరుగురు బ్రదర్స్ కి ఒకటే మాట మీద ఉంటారు. సో నాన్నగారు మెయిన్, ఎక్కడికన్నా వెళ్ళదు అంటే వెళ్ళం, ఇవాళ ఇది తినద్దు అంటే తినను. సో అంత స్ట్రిక్ట్. ఓకే, పుట్టింది కర్ణాటక, పెరిగింది చెన్నై, సెటిల్ అయింది హైదరాబాద్. రేపు ఎక్కడ సెటిల్ అవుదాం అమెరికాలో? మేబి హాలీవుడ్ సినిమా చేస్తే అక్కడ సెటిల్ అవుతాం. చెప్పలేము. ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు ఏంటి ఎలా అనేది తెలియదు. మేబీ అవ్వచ్చు. ధర్మచక్రం ఓకే, అది పాడిన తర్వాత కీరవాణి గారు చాలా కాలం మాట్లాడలేదట కదా? ఏ ధర్మచక్రం పాడిన తర్వాత? లేదే, ధర్మచక్రానికి తనకి సంబంధం లేదుగా, అది వేరే పాట. అది ఐటమ్ సాంగ్. అది ఏది? ఎందుకు అడుగుతున్నాను? ఎందుకు అంటే సాంగ్ సాంగే కదా, పాటలో తప్పేంటి అంటున్నాను. ఏమో మరి, అంటే చాలా చిన్నపిల్లని నేను, 9 ఇయర్స్ ప్లస్ సిస్టరు. తను పోయి ఒక సిల్క్ స్మితాకి ఐటమ్ సాంగ్ పాడడం ఏంటి అని తనకి ఫీలింగ్. అదా ముగ్గురత్తల ముదులల్లో బరిలో దిగుతున్న బిడియం కిరణ్ అన్న ఇద్దరం కలిసి పాడడం, అది తన ప్రాబ్లం. ఇద్దరు సుమన్ గారు అందులో, సునీల్ వర్మ గారు డైరెక్టర్, ఆయన లేరు. ఆయన డైరెక్టర్, ఆయన ఏమో ఫోర్స్ మీ చెల్లెలతో పాడిస్తే చాలా బాగుంటుంది, వెరైటీగా ఉంటుంది అని, వద్దు అని. అన్నయ్యకి తెలియకుండా నేను ఆయన వెళ్ళి స్క్రూ ఇచ్చేదాన్ని, నేను పాడతాను. ఎందుకంటే అప్పటికి నాకు అలాంటి సాంగ్ పాడకూడదు అనేది నాకు తెలియదు. సో ఏదైనా పాడేయాలి, నా టాలెంట్ చూపించేసుకోవాలి, అదే ఆత్రం. ఓకే, తాజ్ మహల్ మూవీ మీ కెరీర్ కి ఎలా ఉపయోగపడింది? ఇట్స్ మైల్ స్టోన్ అండి. మైల్ స్టోన్ ఇప్పటికి కూడా. ఇప్పటికి తాజ్ మహల్ అంటే ఇప్పుడు జనరల్ గా ఆగ్రా తాజ్ మహల్ గుర్తొస్తేమో, బట్ ఇన్ ద సినిమా ఇండస్ట్రీ తాజ్ మహల్ అనగానే మంచుకొండలో ఉన్న చంద్రమ, ఆ పండగ అనగానే నేను, ఇలా ఆ లింటర్ లింక్ గా గుర్తొస్తాయి. అంత పెద్ద హిట్ సాంగ్. అది మ్యూజిక్ డైరెక్టర్ కి ఎన్ని సినిమాలు అయినాయి? 80 మూవీస్ అయ్యి. వావ్, గ్రేట్. తెలుగు, హిందీ? తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం. హిందీ ఏ సినిమాలు? హిందీ హమ్ ఆప్కే దిల్ మే రహతే హై పెద్ద హిట్, అనిల్ కపూర్, కాజోల్. హమ్ ఆప్కే దిల్ మే రహతే హై అది పవిత్ర బంధం. పవిత్ర బంధం. ఓకే, హిందీ పాడారా మీరు పాట? ఏం పాట అది? పెహలే కభీ నా హమ్నే జుదా లో ఆజ్ సనమ్ యే కహతే హై హమ్ ఆప్కే దిల్ మే రహతే హై. హిందీ ఓకే, తెలుగు ఓకే, తమిళ్ కూడా చేశారా? యా, తమిళ చేశాను. తమిళ్ నాళే తీర్పును చేశాను, తర్వాత మడపురుత్ నాయకి అని ఒకటి చేశాను, తర్వాత కాదల్ సొలా మూవీ చేశాను. అది బాడి. అండ్ తమిళ్లో కూడా నేను పాడిన సాంగ్ పెద్ద హిట్. ఏ పాట తమిళ్లో? అది తెలుగులో శంభో శివ శంభో తెలుగులో వచ్చింది, తమిళ్లో ఎలారుమే నల్ల పసంగ పుడికాదక్కా, మిన్నాలే మున్నాలే ఇరుకాదక్కా, ముందానయిల్ సేల గట్టి ఇడుకాదక్కా, యహ కూటత్తిల్ ఎరంగట్టి కూచత్తిల్ ఓరంగట్టి, తందారి తందారర ఏదేదో పండుదే. ఆ తర్వాత చాలా ఐటమ్ సాంగ్ లో వచ్చినాయి నాకు. ఏ పాట అది? సేమ్ అదే, చింతామణి 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 ఆ సాంగ్. ఓకే, అండ్ మలయాళం? మలయాళంలో మ్యూజిక్ చేశాను. మ్యూజిక్ పాడలేదు. కన్నడలో కూడా మ్యూజిక్ చేశాను, పాడలేదు. కన్నడలో పాడలా? కన్నడలో శివరాజ్ కుమార్ ది. ఓకే, చేశాను. కెరీర్ పరంగా ఎంఎం శ్రీలేఖ హ్యాపీయా? హ్యాపీ అండి. అంటే ఇంకా చిన్న చిన్న ఇప్పుడు ఆశకు అంతే ఉంటుందండి, ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఇలాంటి జోనర్స్ చేయాలి, ఇంకా ఇలాంటి హీరోస్తో ఏదో ఒకటి ఉంటా ఉంటుంది కదా. హ్యాపీ అనేది ఎప్పుడు ఉండదు, బట్ నేను చేసినంత వరకు ఇప్పటి వరకు హ్యాపీ. నేను చేసిన మూవీస్ కానీ నా రికార్డ్స్ కానీ తీసుకుంటే. ఓకే, సో ఇటీవల మధ్య కాలంలో మ్యూజిక్ ఏ సినిమా చేస్తున్నారు? ఇప్పుడు దానికి ఇంకా పేరు పెట్టలేదండి. సో అందరూ కొత్త వాళ్ళు, కొత్త డైరెక్టర్, లవ్ స్టోరీ, అంటే నిర్మల్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఒక లవ్ స్టోరీ, చాలా బాగుంది సబ్జెక్ట్. ఓకే, సో అందుకని చేస్తాను. సో మ్యూజిక్ డైరెక్టర్ గా 80 సినిమాలు, సింగర్ గా ఎన్ని పాటలు అయిపోయినాయి? దగ్గర 4000.
4000 పాటల అంటే సినిమా తీసుకున్నా డివోషనల్ తీసుకున్నా అన్ని. ఎప్పుడైనా అయ్యో ఈ పాట నేను పాడలేకపోతున్నాను అని ఎప్పుడైనా ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయా? లేదండి, ఎప్పుడు లేదు. ఏ పాట ఇచ్చినా ఏ లాంగ్వేజ్ ఇచ్చినా టప్పటప్ప పాడేవి. ఓ అంత. అంటే ఇంకోటి ఏంటంటే నేను పాడడం వల్ల మ్యూజిక్ డైరెక్టర్కి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ రెండు ఉన్నాయి. ఒకటి ఏంటంటే నన్ను పిలవడానికి భయం. జనరల్గా మ్యూజిక్ డైరెక్టర్స్కి కొంచెం ఉంటుంది, ఈగో ఉంటుంది. అంటే మ్యూజిక్ డైరెక్టర్ పేస మన ట్యూన్ ఏమన్నా అంటారు, లేకపోతే ఆవిడ స్టైల్లో ఏమైనా ఇంప్రవైజ్ చేస్తారు, లేకపోతే ఇంకో వన్ మోర్ పాడండి అంటే ఏమన్నా ఫీల్ అవుతారు, ఇలాంటివి ఉన్నాయి. కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్కి ఏంటంటే అబ్బా ఆవిడ వస్తే భలే ఇంప్రవైజ్ చేసి పాడతారు, సాంగ్ని ఇంకా బెటర్మెంట్ చేసి పాడతారని అలా అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎంతవరకు చదివారు? అయ్యో నిజంగానే ఖాళీ గారు, నిజంగానే ఎల్కేజీ 3 మంత్స్ ఎల్కేజీ చదవడానికి టైం లేదు నాకు. ఇందులోనే కొట్టుకుపోయాను ప్రవాహంలో. మ్యూజిక్ డైరెక్టర్ ఆ నోట్స్ ఇవ్వాలి కదా కనీసం. దానికి చదువు ఎందుకు అంటే ఒకటండి, అందరికి తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు నాన్నగారు కూడా అనేవారు చదివితే ఏమొస్తుంది. ఒకసారి మా పెద్దనాన్నగారు ఎవరో అన్నారు, ఏంట్రా బోసు, మా నాన్నగారి పేరు బోసు, ఏం బోసు దాన్ని అలా చదువు సంధ్య లేకుండా అలా పెట్టావు, దాని మ్యూజిక్ కంటే దాంట్లోనే నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావు, రేపు వద్దు అది ఎలా బతుకుద్ది, కనీసం 10th వరకు అన్నా ఉండాలి కదా అంటే నాన్నగారు అన్నారు, అన్నయ్య చదివితే ఏమొస్తుంది, మంచి ఉద్యోగం వస్తుంది, మంచి మొగుడు వస్తాడు, ఇంకా బాగా చదివితే ఇంకొక ఎక్కువ డబ్బులు వచ్చి ఫారెన్ అది తీసుకెళ్తారేమో, ఇంకా అంతకు మించి ఏమొస్తుంది చెప్పు. ఇది మ్యూజిక్ డైరెక్టర్ అయిన వల్ల ఈ రోజున ద వన్ అండ్ ఓన్లీ లేడీ మ్యూజిక్ డైరెక్టర్. అంటే ఒకటండి, నా దృష్టిలో అందరూ ఏంటి ఎల్కేజీ అన్న చదవలేదా చదవ. నేను ఆల్మోస్ట్ ప్రపంచంలో చాలా చోట్ల తిరిగాను, చాలా షోస్ చేశాను, చాలా పెద్ద పెద్ద వాళ్ళతో డీల్స్ చేశాను. నా దృష్టిలో చదువు అంటే నాలెడ్జ్, దట్ కెన్ బి ఎనీథింగ్. చదువు అంటే స్కూల్కి వెళ్ళి చదవడం కాదు, నాలెడ్జ్ అనేది ఏదైనా సరే ఇదే. సో నేను చదువుకున్నది సినిమాలో. నా ప్రిన్సిపల్ వచ్చి నాయుడు గారు, నా మాస్టర్ వచ్చి దాసనారాయణరావు గారు. నా ప్రతి ఒక్క సిచ్యువేషన్, నా ఒక ప్రతి ఒక్క అడుగు, అంటే ఒక్కొక్క సిచ్యువేషన్ ఎలా డీల్ చేయాలన్నదే నేను చదువుకున్నా. నా ఇండస్ట్రీలో అది నేను చదువుకున్న చదువు. ఓకే, నేను ఏ డిగ్రీ ఏదో చదివారేమో అనుకున్నాను. అయ్యా ఓకే, ఫస్ట్ కమర్షియల్ సినిమా ఏది? ఫస్ట్ కమర్షియల్ సినిమా తాజ్మహల్. తాజ్మహల్, దాని తర్వాత శివయ్య. శివయ్య, ప్రేసిరావే, ప్రేమించు, ప్రేసిరావే ప్రేమించు, ప్రేమించు, అదిరిందయ చంద్రం, ఆపరేషన్ దుర్యోధన, అన్ని మూడు ముక్కలాట, రాఘవేంద్ర గారి అన్ని కమర్షియల్. ఓకే, ఆపరేషన్ దుర్యోధన అంటే గుర్తుకొచ్చింది. అప్పుడు పోసాని కృష్ణమూర్తి గారితో గొడవ అయిందంట కదా, ఎవరండి మీకు చెప్పింది? ఆకాశ రామన్న అని. ఆకాశ రామన్న అన్ని ఇలాంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారా? అది తప్పే ఉంది అంటే కాదు, అంటే ప్రాబ్లం ఏ విషయంలో గొడవ అయిందని కాదు, రెండు కత్తులు ఒక దాంట్లో రెండు పేలిపోయే బల్బులు ఎప్పుడో. సినిమా లాస్ట్ వరకు బానే ఉందండి, ఆయనతో వర్క్ చేశాను, సాంగ్స్ బాగా వచ్చినాయి. రీ రికార్డింగ్ లాస్ట్ లో అన్నమాట. అంటే ఏ విషయంలో వచ్చిందండి? రీ రికార్డింగ్ విషయంలోనే. ఆయనకి నచ్చలేదా? నచ్చపోవడం కాదు, ఆయన లాస్ట్ లేదో వైలెన్స్ లేవంటారు సార్, వైలెన్స్ పెట్టాను అంటాను, తీసి కూడా చూపించాను. ఆయనకి ఇంకా ఇది వచ్చేస్తే తెలుసు కదా మీకు ఎలాగా, ఇంకా నువ్వెంత అంటే నువ్వెంత స్టార్ట్. ఓకే, ఆ తర్వాత మళ్ళీ చేశాంగా దుశ్శాసన, మళ్ళీ మామలే చేశారు. సో అది సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత మళ్ళీ కలిసిపోయారు. అంతేగా, అది హిట్ అయినా అవ్వపైన కలిసిపోతాయి, ఎందుకంటే నా నైజం అలాంటిది. ఓకే, అప్పటికప్పుడే అవన్నీ చిన్న చిన్నవి. ఆయన కుర్చీలోంచి లేసేపోయి నేను లేసేపోయి. ప్రముఖ క్రికెటర్ ఎవరో ఒక సాంగ్ తీసి ఇచ్చారంటే ఎవరైనా క్రికెటర్? ఎవరు? అయ్యో సచిన్ నా ఫేవరెట్. ఆయనకా? ఎక్కడ? కేరళలో అండి, కేరళ బ్లాస్టర్స్. ఓకే, ఓనర్ దానికి, ఇట్స్ అ ఫుట్బాల్ లీగ్ అండి అది. దానికి యాక్చువల్గా నాకు తెలియదు, అది ఒక 30 మంది తోటి చేయించారంట థీమ్ సాంగ్, కేరళ బ్లాస్టర్స్ కోసం. ఇట్స్ అ ప్రెస్టీజియస్ ఇది 2014 లో. సో అలాగే నాకు కూడా మన పీవీపీ మూవీస్ నుంచి నాకు కాల్ చేశారు, అందరూ ట్రై చేస్తున్నారు కదా మీరు కూడా ఏమన్నా ఇవ్వచ్చు కదా అంటే, ఆ 30 మందిలో మందేమి వెళ్తుంది అని చెప్పేసి ఒక రెండు పంపా ట్యూన్లు, రెండు నచ్చినాయి. 30 మందిలో మీదే సెలెక్ట్ అయిందన్నారు, నాకు నమ్మాలా నమ్మకం కూడా అర్థం కాలేదు. సో వెంటనే రికార్డ్ చేయమన్నారు, చేశాను. దాన్ని కేరళలో తను రిలీజ్ చేశాడు, తను మొత్తం క్రికెట్ ఆల్ ఓవర్ వరల్డ్ నుంచి క్రికెట్ టీమ్, సారీ క్రికెట్ అంటే ఫుట్బాల్ టీమ్, ఫుట్బాల్ టీమ్ కి ఈయన వన్ ఆఫ్ ది పార్ట్నర్, వన్ ఆఫ్ ది పార్ట్నర్. ఈయన పీవీపీ ఇద్దరు కూడా. సో హీ హాస్ టు డిసైడ్ ద సాంగ్. సో నన్ను స్టేజ్ మీద పిలవడం, తను నా గురించి మాట్లాడడం, తను ఏమన్నాడంటే నేను చిన్నప్పటి నుంచే చాలా కష్టపడి ఈ క్రికెట్లో వచ్చాను అండ్ నేను సెంచరీ చేశాను, వీఆర్ వెరీ ప్రౌడ్
దట్ వీఆర్ హ్యావింగ్ అ లేడీ మ్యూజిక్ డైరెక్టర్ ద యంగెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ తను కూడా సెంచరీ చేయాలని తను విష్ చేస్తూ సో ఈ సాంగ్ చాలా బాగా చేసిందని తను హీ స్పోక్ అబౌట్ మీ అండ్ ఓకే ఏ పాట అది మీరు చేసి కంపోజ్ చేసింది కేరళ బ్లాస్టర్స్ వంద కళె మొనే వందాయ్ పోడాం తన్ని తని తన కూడే నిక్యాం తన్ని తని తని తందానానా ఓయే 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 ఈ కైండ్ ఆఫ్ లెల్దా అది మలయాళం మొత్తం ఓకే సాంగ్ దాన్ని అచ్చు పాడాడు అచ్చా అచ్చు అని మ్యూజిక్ డైరెక్టర్ తను పాడాడు రైట్ రైట్ సో అంటే అనుకోని ఒక ఆఫర్ అది రాజమౌళి గారు మీరు ఇద్దరు కలిసి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు కదా అవునండి ఏ సినిమా అది పిల్లన గ్రోవి అని రిలీజ్ అవ్వలేదు అది అవునా అంటే అది ఆల్మోస్ట్ 90% పూర్తి అయిపోయిన తర్వాత మా పెద్దనాన్నగారి దగ్గర డబుల్ అయిపోయింది ఓకే ఓన్ ప్రొడక్షన్ ఎవరు తీశారు దత్తగారు చేశారు అందులో కీర్వాణ్ అన్నయ్య రాజమౌళి అన్న నేను మెయిన్ రాజమౌళి అన్న కృష్ణుడు నేను తన భక్తురాలన్నమాట రాధ కైండ్ ఆఫ్ నేను మూగదాన్ని అందులో ఫ్లూట్ ఎక్కడ వినపడినా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంటాను అనమాట ఆ కృష్ణుడి కోసం సో నాకు తాతగారు వచ్చి సోమయాజులు గారు సో నన్ను సవత్తల్లి మా అమ్మ చచ్చిపోయింది సవత్తల్లి ఉండేది ఆవిడ ఎప్పుడు నన్ను కొట్టేస్తూ ఉండేది అనమాట సినిమాలో కాబట్టి కొట్టడానికి అవకాశం నిర్మలమ్మ గారు నేను ఆవిడ కొట్టినప్పుడల్లా తన కోసం వెళ్ళిపోయేది అనమాట తను నన్ను ఒళ్ళో పడుకుని ఏం కాదులే నేను ఉన్నాను కదా నీకు అని ఓరడించేవాడు అనమాట సో ఆ సినిమాకి మళ్ళీ డబ్బులు వచ్చి తీద్దాం అనేసరికి మేము అందరం పెద్దవాళ్ళం అయిపోయాం అచ్చా సో ఇప్పటికి రీల్స్ అన్ని ప్రసాద్ ల్యాబ్ లో అలాగే ఉన్నాయి చాలా మంది నువ్వు లవ్ చేయకపోతే నేను చచ్చిపోతా నేను కోసుకుంటా నేను పొడుచుకుంటా అని చాలా లెటర్స్ వచ్చినాయి కదా మీకు ఇది కూడా ఎవరు చెప్పారు పోస్ట్ మ్యాన్ చెప్పారు కాదు దాంట్లో ది బెస్ట్ లెటర్ ఏది కోసుకుంటాలే అన్ని మరి ఏం కోసుకుంటారు నాకే అన్ని కోసుకోవాలి ఆవిడ పాట అంటే మేము కోసుకుంటాము ఇది ఒక అతనేమో సారీ బెస్ట్ లెటర్ ఏంటంటే రక్తంతో వచ్చింది ఒకటి ఎవరి రక్తం అది ఏమో అదే అసలు నాన్నగారు నా దగ్గరికి వచ్చేవారు నాన్నగారు ఒక రోజు ఏంటి ఇది ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది అట నాకు తెలుసు చాలా జరిగింది ఆ లెటర్ అంటే నాకు తెలియదు నాన్నగారు అన్నాను సరే నాన్నగారు కూడా వెంటనే సరే చచ్చిపోతే చచ్చిపో మా అమ్మాయి లవ్ చేయదు ఇలాగా అలా జరిగింది ఎన్ని లెటర్లో బాబోయ్ రైట్ సో ఆ తర్వాత లెటర్లు మానేసి డైరెక్ట్ గా ఇంకా రైట్ సో మీకోసం ఎవరో ఒకళ్ళు ఒక బైట్ పంపించారు అవునా ఆ వీడియో ఎవరది ఒకసారి చూద్దాం వీడియో ప్లీజ్ ఆలీ గారు నమస్తే మీ ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న శ్రీలేఖ గారు నాకు అత్యంత ప్రీతిపాత్రురాలైన సంగీత దర్శకులు ఎందుకంటే నా మొదటి చిత్రం తాజ్మహల్లో నేను రాసిన మొదటి పాట మంచుకొండలో చంద్రమాకు స్వరకర్త శ్రీలేఖ గారే ఆ పాట రాసినప్పటి జ్ఞాపకాలు ఇప్పటికీ నా స్మృతిపథంలో నా దృష్టిపథంలో తాజాగా కదలాడుతూనే ఉన్నాయి తను కూడా వెన్నుతట్టి ప్రోత్సహించి నాకెంతో ఇష్టులైన గాయని గాయకులు బాలుగారు చిత్రగారితో ఆ పాట పాడించడం ఇప్పటికీ కూడా మర్చిపోలేని మధురమైన విషయం అది ఆ పాట నా పాటల కోటకు నా పాటల సౌధానికి పటిష్టమైన పునాదిగా పనిచేసింది ఈ సందర్భంగా శ్రీలేఖ గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రామానాయుడు గారి దివ్యాశీస్సులతో ముప్పలనేని శివగారి అమృతహస్తాలతో శ్రీలేఖ గారి సుమధుర మంగళ మంజుల స్వరాలతో ప్రారంభమైన నా సాహితీ ప్రస్థానం ప్రయాణం ప్రవాహం 800 చిత్రాలకు పైగా 3000 పాటలకు పైగా ఇలా కొనసాగుతూ ఉందంటే దానికి కారణం ఈ బాటలో ఇంత మునుముందుకు వెళుతున్నానంటే ఈ బాటకి కారణం మూల కారణం మొదటి బాట ఆ బాటకి మూల కారణం శ్రీలేఖ గారు కాబట్టి తనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ కేవలం నాకు అవకాశం ఇచ్చి ప్రోత్సహించిన సంగీత దర్శకురాలు కానీ కాకుండా ఎన్నో గొప్ప పాటలు స్వరపరిచిన సంగీత దర్శకురాలు కూడా తనకు నేను అభిమానిని ఈ సందర్భంగా మరొక్కసారి తనకు నా శుభాకాంక్షలు తెలియజేస్తూ నాలాగే ఇట్లాగే నన్ను ముందుకు తీసుకెళ్ళినట్లు నన్ను ప్రోత్సహించినట్లు మరెంతో మంది రచయితలకు తను చేయూతనివ్వాలని వెన్నుతట్టాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో తను పాలు పంచుకుంటున్నందుకు ఎంతో సంతోషిస్తూ మీ అందరికీ నా అభినందనలు యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్గా మీకు వచ్చిన ఫేమ్ హ్యాపీయా నాట్ హ్యాపీ ఇంకా ఏదో ఉంది కొరత డెఫినెట్గా ఇంకా చాలా రావాలి రైట్ ఏ విషయంలో అంటే
ఒకటండి నాకు. అంటే లేడీ అవటం ఒక మైనసా లేకపోతే ఏంటి? డెఫినెట్గా అది కూడా మైనసే అనుకుంటున్నా. అంటే ఒకటి చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి దాంట్లో, ఒకటి అని చెప్పలేను. బట్ ఒకటి నాకు పబ్లిసిటీస్ చేసుకోవడం తెలీదు, సెల్ఫ్ పబ్లిసిటీ తెలీదు. ఈ రోజున ఒక పాట చేస్తేనో ఒక పాట పాడితేనో కొన్ని కోట్ల మందికి రీచ్ అయిపోతుంది, అప్పుడు నాకు అలాంటి అవకాశాలు లేవు. సో అంటే ఛానల్స్ పరంగా కానీ టీవీ పరంగా ఇప్పుడు చాలా ఎక్కువైంది కదండి ఇప్పుడు. సో పబ్లిసిటీ ఎక్కువైంది అండ్ నాకు పిఆర్ చేయడం అసలు అలాంటివి కూడా నాకు తెలియవు. అండ్ ఇప్పటికీ కూడా చాలా మందికి అయ్యో ఈ పాట మీరు చేశారా, ఈ పాట మీరు పాడారా, మీరు మ్యూజిక్ డైరెక్టరా, మీరు సింగరా అని అంటున్నారంటే సో ఇట్స్ నాట్ రీచింగ్ టు ద పీపుల్. అంటే ఎల్లా ఇప్పుడు నేను ఎంత అద్భుతంగా చేసినా ఫైనల్ గా రీచ్ అవ్వడం కావాలి కదండి. ఇంకోటి ఏంటంటే నేను చేసిన చాలా సినిమాలకి పాటలు ఆడియో పరంగా పెద్ద హిట్ అయినాయి అండ్ సినిమా పరంగా యావరేజ్ అవడమో పోవడమో, ఎందుకంటే ఈ రోజున ఫైనల్ గా సినిమా హిట్ అవడం చాలా ఇంపార్టెంట్. అలాగా బాగా పేరు తీసుకొచ్చి శ్రీలేఖకి బాగా పేరు తీసుకొచ్చిన మ్యూజిక్ పరంగా సినిమా ఫ్లాప్ అయింది ఏది? మూడుముక్కలాట. పాటలు పెద్ద హిట్. అచ్చా, రాఘేంద్రగారు. రాఘేంద్రగారు. సో ఆ సినిమా మీద నేను చాలా హోప్స్ పెట్టుకున్నా. ఉషాకిరణ్ మూవీస్. ఓకే. అంటే ఫ్లాప్ కాదు, యావరేజ్ చాలండి. యావరేజ్ అంటేనే మనకు తీసి పక్కన పెట్టేస్తారు కదా. సో అలా నేను చాలా హోప్స్ పెట్టుకున్న సినిమా అది. నేను అంటే నెంబర్ ఆఫ్ హిట్స్ ఇచ్చారు కదా, నెంబర్ ఆఫ్ సాంగ్స్. నెంబర్ ఆఫ్ సాంగ్స్ అందులో ప్రతి సాంగ్ హిట్టే, ఇప్పటికీ హిట్టే. అవును. సో కాకపోతే ఆ సినిమా బాగా హిట్ అయిన పాట ఏది? ఆ సినిమా నాకు ఫ్లాప్ అంటే యావరేజ్ గా అయినా కూడా దాంతో నాకు ఒక డ్రీమ్ తీరిందండి. అప్పటి వరకు నేను చేస్తున్న సినిమాలో నేను ప్రతి సినిమా సాంగ్ చూసుకునేదాన్ని. ఆన్ స్క్రీన్ అదే వేస్తారు కదా రీరికార్డింగ్ కి, అబ్బా నా సినిమాకు కూడా పూలు పళ్ళు పెడితే బాగుంది ఫీలింగ్. అవునా? ఓకే. నా సినిమాకి ఎప్పుడు పడతాయో ఎప్పుడు, అది రాఘవేంద్ర గారి వల్లే అవుతుంది. అది ఆయన సినిమా వచ్చింది అనగానే ఎగిరిగా అంతేసా ఫస్ట్ ఎందుకు అని అడిగారు నాన్నగారు. నా సినిమా నా సాంగులకు కూడా పళ్ళు పూలు అన్ని పడతాయి కదా అన్న. ఓకే. అంత ఇష్టం నాకు రాఘవేంద్ర గారు పిక్చరైజేషన్. సో ఆ సినిమాతో ఆ కోరిక నాకు బాగా తీరుతుంది అన్ని పాటల్లోనే ఆల్మోస్ట్. ఓకే. ఇంకొక గొప్ప వ్యక్తి ఏదో అడుగుతారంట చూద్దాం. అడుగుతారా? వీడియో వీడియో ప్లీజ్. ఎంతై ఇంతింతై అనే మాట శ్రీలేఖకి బాగా వర్తిస్తుంది, ఎందుకంటే తను గౌనేసుకున్నప్పుడే చిన్న హార్మోనీ పెట్టి తెచ్చి తిరుపతి కొండ మీద తనకు తెలిసిన ట్యూన్లు వినిపించింది. అప్పుడే ఆశ్చర్యపోయాను ఇంత వయసులో అంత నాలెడ్జ్ ఎలా వచ్చిందని. ఆ తర్వాత మూడు ముక్కలాట అనే నా సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చింది. ముగ్గురు హీరోయిన్స్కి 6 పాటలు అద్భుతంగా చేసింది. ఆ తర్వాత చాలా కాలం తర్వాత అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అనే అన్నమయ్య పాటలు ఒక సీడీ చేయమన్నాను, అద్భుతంగా చేశాను అన్నమాట. దీన్ని బట్టి సోషల్ పిక్చర్ అయినా డివోషనల్ పిక్చర్ అయినా కూడా చేయగల సత్తా శ్రీలేఖకు ఉంది. ఆల్ ది బెస్ట్ శ్రీలేఖ. ఇదెప్పుడు జరిగింది? ఇప్పుడేగా చెప్పే దాని గురించి. కానీ నిజంగా అంటే ఈ షో పరంగా చెప్పాలంటే థ్యాంక్ యూ రాఘవేంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్ నైస్ వర్డ్స్ అబౌట్ మీ. అండ్ నిజంగా ఆయన ఒక డైరెక్టర్ కాదండి, మా ఫ్యామిలీ మెంబర్ అండి ఆయన, వెల్ విషర్. సో యాక్చువల్గా చెప్పాలంటే ఫస్ట్ నన్ను ఈ అమ్మాయి మ్యూజిక్ చేస్తుంది చాలా బాగా చేస్తుందని ఫస్ట్ గుర్తించింది ఆయనే. నిజంగా చెప్పిన తిరుపతిలో చాలా చిన్న పిల్లని చిన్న గౌనేసుకుని హార్మోనియం పెట్టి ఆయన చెప్పింది అక్షరాల నిజం. ఆయన నన్ను ఫస్ట్ గుర్తించి వెన్ను తట్టి ప్రోత్సహించారు నువ్వు బాగా చేస్తావు. ఆ తర్వాత చాలా కాలం తర్వాత మూడు ముక్కలాట చేయడం జరిగింది. మూడు ముక్కలాటలో ప్రాబ్లం ఏంటంటే చెప్పారు కదా ముగ్గురు హీరోయిన్లు, ముగ్గురు హీరోయిన్ కి డిఫరెంట్ డిఫరెంట్ గా చేయాలి. ఏ సంగతి? సౌందర్య గారికి వచ్చి వాన కన్యక వలపు కానుక నీ జిగి బిగి తలుపుల వలుపులు నాకే జాబురాయగా, ఆవిడకి సాంగ్ అది సౌందర్య. రమ్మ గారికి వచ్చి ప్రేమ విక్రమార్కుడు యారు వీరభద్రుడు ఉన్న చోట ఉండడు యాలలు దండనా దండనాన సుందరంగుడు అని ఆయన ఆవిడకి సాంగ్. రాశికొచ్చి రాసి చూస్తే కన్యరాశి కళ్ళు చూస్తే మీనరాశి ఒళ్ళు చూస్తే కుంభరాశి నిన్నేలు కోన మూడు ముళ్ళేసి. ఈ సాంగ్ ఒక ఇన్సిడెంట్ చెప్పాలి. యాక్చువల్గా ఈ సాంగ్ శాస్త్రి గారు రాశారు. డైరెక్టర్ గారు పల్లె ఓకే చేసి లేచి వెళ్ళిపోతారు. లేచి వెళ్ళిపోయారు అంటే ట్యూన్ ఓకే అన్నట్టే. బాగుంది, చాలా అద్భుతంగా చేసావు, సూపర్ అని ఫేస్ లో ఎక్స్ప్రెషన్ ఏమి ఉండదు.
హ్యాపీగా లేచి వెళ్ళిపోతుంటారు. లేచి వెళ్ళిపోయిందంటే చరణం చేసేసి రికార్డ్ చేసే అని అర్థం. అంతే, ఇంక మళ్ళీ వినరు బీజమ్స్ ఏమనరు. నాకు తెలుసు ఎందుకంటే ఆయన నాకు చెప్పింది, ఫస్ట్ సినిమా ఒప్పుకున్నప్పుడు నాకు మక్కీకి మక్కి కీరవాణి చేసినట్టు ఉండాలి. కళ్ళు మూసుకుని వింటే ఇది కీరవాణి చేశారా శ్రీలేఖ చేసిందా తెలియదు. దించేసి అలాగే దించి ప్లస్ నా ఇది కూడా నా స్టైల్ కూడా అందులో మిక్స్ చేసి సో చేస్తే ఆయన లేచి అలా వెళ్ళిపోయిన తర్వాత ఈ సాంగ్ సీతారాం శాస్త్రి గారు ఎవరు రాస్తున్నారంటే శాస్త్రి గారు వస్తున్నారు అని ఆయన వచ్చారు. ఏది ట్యూన్ పాడు అంటే నేను విత్ లిరిక్ పాడా. రాసి చూస్తే కన్నెరాశి, కళ్ళు చూస్తే మీనరాశి, ఒళ్ళు చూస్తే కుంభరాశి, నిన్నేలుకోన మూడు ముళ్ళేసని ఆయన ఫినిష్ చేశారు. ఇది మాత్రం ఎందుకు వదులు, ఇది కూడా రాసేయచ్చు కదా లాస్ట్ లైన్ అన్నారు. ఏదో నోటుకు వచ్చింది అన్నాను సార్ అన్న. నీ వయసు ఎంత అన్నారు. ఏమో సార్ 17, 18, 19 అన్నారు. నీ వయసుకు తగ్గట్టుగా అనాల్సిన మాటలేనా, తిట్టారు. ఏమో సార్ నాకేం తెలియదు, పదాలు బాగున్నాయి కదా అని వాడేశాను అన్నాను. ఓకే, వాడినా కూడా కరెక్ట్గానే వాడేవలే అనేసి ఆయన ఫిలప్ చేసి. సో మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? అరేంజ్డ్ అండి. అరేంజ్డ్. లవ్ చేసుకుని చేసుకుందాం అనుకున్నా కుదరలే. అంటే అంతగా ఇంప్రెస్ చేసిన వాళ్ళు ఎవరు దొరకదు. సో 12 కాపురానికి 12 సూత్రాలు ఉంటాయి. ఈవిడ ఏం చేసిందంటే ఈవిడి పెళ్లి చేసుకో అతన్ని 10 సూత్రాలు చెప్పి పెళ్లి చేసుకుందంట. ఆ ఏంటమ్మా 10 సూత్రాలు ఏంటవి? అమ్మాయిలకు చెప్తే వాళ్ళు కూడా ఫాలో అవుతారు. ఎందుకు? అది ఎవరైనా 10 కమాండ్మెంట్స్ లాగా ఏమన్నా ఇదే? ఏంటి ఆ సూత్రాలు అండి, నాకు కూడా తెలియాలి. అయ్యయ్యో ఏంటది కొడతారండి. ఫస్ట్ సూత్రం అయ్యో సరదాగా ఊరికి బ్లాబ్లాబ్లా ఏదో ఒకటి చెప్పండి, నాలుగైదు చెప్పండి పోనీ. చెప్పాక బ్లాబ్లాబ్లా బ్లాబ్లా. సో ఎప్పుడు వచ్చావు, ఎప్పుడు వెళ్ళావు అని అడగకూడదు. పిల్లల్ని నేను చెప్పినప్పుడే కదా. అని చాలా రకాలు ఉన్నాయి నాకు తెలిసింది. అలాంటి ఏం లేదా? ఓకే, ఏ ఇయర్లో పెళ్ళి అయింది? 2003. ఓకే, అంటే ఆల్మోస్ట్ 2003 అంటే అప్పటి వరకు ఆ సూత్రాలను పాటిస్తున్నారు బాను. ఓకే, సో ఆల్మోస్ట్ 15 ఇయర్స్ అయిందా? 15 ఇయర్స్. ఆయన ఏం చేస్తారు? రియల్ ఎస్టేట్. సో ఆవిడ చేసిన కొన్ని మూవీస్ సాంగ్స్ విందాం. వీడియో ప్లీజ్. ఐ రాజో 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 సరంగుడా, అరే రాజు లేనప్పుడు రాజో సరంగుడా, ఐ రాజో 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 సరంగుడా, రాజు లేనప్పుడు రాజో సరంగుడా, రారా రా మోరరా రాజో సరంగుడా. కందిరిగ లాంటి నడుము, మల్లె తీగ లాంటి నడుము, అది అలాంటి లాంట లాంటి లాంటి నడుము కాదు, సూపులాకలి పెంచే శృంగార కుడుము. కందిరిగ లాంటి నడుము 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 నడుము, గ్రామ సమీపే ప్రేమ కలాపే చెలి తగున రసకేడి. ఆకాశ నీలా హత్తుగా నీ కోసం వచ్చా ముద్దుగా, తెచ్చానురా మెచ్చానురా ఇచ్చే ఈ నచ్చిన సొగసులు. ఉంటది మొదటిసారి మనసు తడితే ఎలాగుంటది, మొదటిసారి మోహం ఒక మలుపు తిరుగుతుంటే, మొదటిసారి నీ కోసం నీ కోసం జీవించా చిలక, నా ప్రాణం నీవేనే మణితునక. తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం, తెలుసుకోని జీవిత గమ్యం పెంచుకోమాను బంధం. నాకేంటో ఆ రోజులన్నీ గుర్తుకొచ్చినాయా? మీరు చేసిన ట్యూన్ తీసుకున్నారంట కదా కీరవాణి గారు, ఏంటది? అదే చెప్పాను కదా తను ఐస్ క్రీమ్ ఇచ్చేవాడని. అలాగే నేను ఫస్ట్ కంపోజ్ చేసిన నా నోట్లోంచి వచ్చిన ఫస్ట్ ట్యూన్ నాకు 8 ఇయర్స్ వయసులో. అదే
మన పరశురామ్ సినిమాలో మన చిరంజీవి గారు శ్రీదేవి గారు ఎస్పీ పరశురామ్ ఓకే ఆ అమ్మాయి కళ్ళు లేవు కదా పాలు పట్టిస్తూ ఏడవ కేడవ కేడవ కమ్మ ఇంచక్కా నువ్వు బువ్వ తినవమ్మ పాలు వెన్న పోసి కలిపానమ్మ ఇది అమ్మ ముద్ద ఇది నాన్న ముద్ద ఇది చల్ల చల్లని చందమామ ముద్ద ఏడవ కేడవ కేడవ కమ్మ అమ్మకు ప్రాణం నీవేనమ్. సో ఈ పాటకి శ్రీదేవి గారు నా ఫేవరెట్ చిరంజీవి గారు చిరంజీవి గారు ఫేవరెట్ సినిమా నిజంగా అదృష్టం అంటే అది ఓకే అంటే ఎంతో ప్రేమతో ఆయన ప్యాషన్ తోటి మూవీ ఇండస్ట్రీకి వచ్చారు. అవునండి. ఎప్పుడైనా మీ మనసులో అనిపించిందా ఎందుకురా బాబు ఇండస్ట్రీకి వచ్చాను నేను అని అలా ఎప్పుడైనా అనిపించిందా మనసులో? ఒకటి రెండు సార్లు అనిపించింది. అనిపించింది అంటే ఎందుకురా ఇండస్ట్రీకి వచ్చానని కాదు, అంటే అలా అలా ఏనాడు అనిపించలేదు, బట్ డిఫరెంట్గా అనిపించింది. ఎందుకు వీళ్ళకి గుర్తించరు అని, వై టాలెంట్ ఎక్కడుంటే అక్కడ కదా గుర్తించాలి, ఎందుకు సక్సెస్ అని కలిపి పరిగెడతారు? సక్సెస్ చేసిన ఇచ్చిన వాళ్ళు ప్రతి ఒళ్ళు టాలెంట్ కాదు, టాలెంట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒళ్ళు సక్సెస్ ఇవ్వలేరు. సో దట్స్ డిఫరెంట్, దిస్ డిఫరెంట్. సక్సెస్ అనేది లక్ మీద ఆధారపడి ఉంటుందండి. టాలెంట్ ఉంటే ఎప్పటికైనా వాళ్ళు సక్సెస్ ఇస్తారు. బట్ ఎందుకు గుర్తించరు, కొంతమంది మీద ఎందుకు వీళ్ళు ఈ పాటలే చేస్తారు లేకపోతే ఈ జోనరే చేయగలరు ఆ జోనరే చేయలేరని ఎందుకు అలా ఫిక్సేషన్ వచ్చేస్తుంది అనేసి బాధపడుతుంటా అప్పుడప్పుడు. సో సింగర్గా కూడా ఇంకా అలాంటి పాట పాడుంటే బాగుంది, ఇలాంటి పాట పాడుంది, ఇలాంటివి ఉంటాయి కదా. ఇప్పుడు నాకు ఆ హీరోకి చేయాలి ఈ హీరోకి చేయాలని, సో ఆపర్చునిటీ ఇస్తే ఎవరైనా ఏదైనా చేయగలరు, ఇవ్వకుండా చేయలేరు అని డిసైడ్ అయిపోతే ఓకే. ఫైనల్గా నువ్వో రకం నేనో రకం నేను ఒక సింగిల్ వర్డ్ లో ఒక క్వశ్చన్ అడుగుతాను, ఓకే? సింగిల్ వర్డ్ లో ఆన్సర్ చేయాలి. ఓకే. ఫస్ట్, చాక్లెట్ చాలా ఇష్టం. థమ్స్ అప్. ప్రాణం. చదువు. కొట్టడం భలే ఇష్టం. మజా అతే. ఎంఎం కీరవాణి. భయం. మ్యూజిక్. క్యూరియాసిటీ. తాజ్మహల్. మైల్ స్టోన్. రామానాయుడు గారు. బాస్. దాసరి నారాయణరావు గారు. నాకు లైఫ్ ఇచ్చిన ఆయన. పెళ్ళి. పెళ్ళి పెళ్ళే. నీకు అర్థమైంది కదా? ఒకరు నా సొంతం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నాను, ఎన్నో మెమరీస్ మళ్ళీ గుర్తు చేశారు మీరు చిన్నప్పటి విషయాలు. కొన్ని ఫన్నీ ఫన్నీగా అట్లా అట్లా అయిపోయింది. అండ్ మీకు కూడా బెస్ట్ విషెస్ అండి. నెక్స్ట్ ప్రోగ్రామ్ కి కనీసం డాన్స్ బాగా నేర్చుకోండి, బాగా చేయండి. డెఫినెట్ గా నేర్చుకుంటాను. సో ఈ డాన్స్ అయితే సరిపోదు, మీరు ఇంకా చాలా నేర్చుకోవాలి, చాలా పైకి రావాలి. తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. అలీతో సరదాగా. సో చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మళ్ళీ వచ్చే వారం ఇంకా ఎపిసోడ్ లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, శుభకామనలు. వచ్చారు కాబట్టి మన షోకి ఒక అర్థం గిఫ్ట్గా ఇద్దామని పెట్టారు. వెల్కమ్ టు అలీతో. ఈ అర్థం నాది, మీకు ఎలా వచ్చింది? ఆవిడ్ని మీ ఇంటికి పిలవద్దు, ఇస్తే అర్థం దగ్గర అయిపోయి అర్థం నాదే.